హాయ్, హాయ్. ఇది మనం ఆహారం అంటే ఫుడ్. ఓకే, మనం బతకడానికి ఆహారం తీసుకుంటాం, గాలి నీరుతో పాటు ఆహారం తీసుకుంటాం. కానీ నువ్వు ఎప్పుడు చెప్తుంటావు ఆహారం అంటే ఒక్క మన కడుపు తినేది ఆహారం కాదు, వేరేవి కూడా ఆహారం కిందే వస్తాయి. అది ఎలా ఎలాగా తీసుకోవాలి ఏంటి అనేది, అది అది ఏంటి అనేది నేను చెప్పను, నువ్వే చెప్పు. దీనికన్నా ముందు అసలు ఆహారం అంటే భగవద్గీతలో ఏం చెప్తాడంటే కృష్ణుడు, అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేశ జుహ్వతి అప్యేతి యజ్ఞ విధో యజ్ఞక్షపిత కల్మషః. అంటే నీ ఆహారం ఏదైతే నువ్వు ఈ సాలిడ్ ఫుడ్ అని మనం కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాటు, మినరల్స్, ఎసెన్షియల్స్ ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా, దిస్ ఈజ్ ఆల్ సెకండరీ. ద ప్రైమరీ ఈజ్ యువర్ ప్రాణ ఈజ్ ద ఫుడ్. యువర్ ప్రాణ ఎలోన్ ఈజ్ ద ఫుడ్. ఇంకా దానికన్నా ఒక మెట్టు కిందకు వస్తే మన ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఏది చూస్తున్నావో, ఎలాంటి ఇన్పుట్ వెళ్తుందో అదంతా ఆహారం. వాట్ యు సీ, వాట్ యు హియర్, వినిపించేది ఆహారం. స్పర్శ, చర్మం ద్వారా, టేస్ట్ ద్వారా, స్మెల్ ద్వారా, ముక్కు, ఏవి ఇన్పుట్స్ వెళ్తున్నాయో అవన్నీ ఆహారమే. అన్నిటికన్నా ఇంకా అసలు ఆహారం చెప్పనా, మైండ్. మైండ్లో ఏ ఆలోచనలు వెళ్తున్నాయి అసలు ఆహారం అది. మన మైండ్, యాటిట్యూడ్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్. అలా అన్నిటికన్నా మనం అన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు ఆహారం గురించి. గాలి, ఆహారం నీరు ఆహారం ఇంకా ఒక లెవెల్లో చెప్పాలంటే ఎంటీనెస్, ఆకాశం ఆహారం. కానీ మనం ఏం చేస్తామంటే ఈ గ్రాస్ లెవెల్లో అన్ని జాగ్రత్తలు అందరూ తీసుకుంటారు, కానీ వాళ్ళు ఏం ప్రోగ్రామ్ చూస్తున్నారు టీవీలో, ఏ సైట్స్ చూస్తున్నారు, ఎలాంటి చూపు కనిపిస్తుంది, ఎవ్వడు పట్టించుకోడు. ప్రాణం అసలేందేంటి, నీ ప్రాణం అక్కడ ఏమవుతుంది, నీ ప్రాణం తగలబడుతుందా, ఏమవుతుంది, ఎవడైనా పట్టించుకున్నాడా? కాబట్టి మనం నిజంగా మనం ఇఫ్ వి లవ్ అవర్ సెల్ఫ్, ఇఫ్ వి లవ్ గాడ్ విత్ ఇన్ అస్, అది అసలుది. దాన్ని కష్టపెట్టేసి దాన్ని ఏం చేయాలో అది చేయక పరిగెడుతూ నీ ప్రాణాన్ని ఖర్చు పెడుతూ
అన్ని కాదు. సెకండ్ లెవెల్లో కృష్ణుడు ఏం చెప్తాడు ఆహారం గురించి అనేది సెకండరీ లెవెల్. అంటే వెన్ యూ థింక్ యు ఆర్ ద బాడీ, అప్పుడు మనకి ఈ ఆయువుకి ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి విరువార్ధన ఇవి ఎలా ఉండాలి? రస్య స్నిగ్ధ స్థిరహృద్వ ఆహార సాత్విక ప్రియ. రసవంతరంగా ఏముంటాయి? రసవంతరంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రెష్ లీఫీ గ్రీన్స్, నట్స్ అవి కదా, అవి మనకి పెంచుతాయి. కానీ మనం ఏం చేస్తాం? మృతాహారం తింటాం. మృతాహారం అంటే అది బాయిల్ చేసి, ఇప్పుడు ఒక జీవిని తీసుకెళ్ళి ఫైర్ మీద కూర్చోబెట్టి దాన్ని మంటలో పెట్టేస్తే అది బతుకుంటుందా చచ్చిపోతుందా? అమృతాహారం అంటే ఏంటి? ఆ మృతం కానిది. ఆ మృతం అంటే మృతం కానిది. అది ఎక్కువ నువ్వు ఫ్రెష్ గ్రీన్స్ రా వెజిటబుల్స్ అవి ఎక్కువ పెంచుకోవాలి. ఏమైనా రేషియో ఏదో అది 75-25 కొంతవరకు మనం అలవాటు ప్రకారం మన మైండ్ తినేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు మనం బాడీకి ఆహారం అంటే ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్టు రసవంతమైనవన్నీ తింటాం, కానీ ఇది ఓకే, ఇది ఒక పార్ట్. కానీ ఇప్పుడు మనం చెప్పాలనుకుంటే మైండ్కి ఆహారం ఏదో తీసుకుంటున్నామో అది మనకి ఎంత హాని చేస్తుంది, దానివల్ల మనం ఎన్ని సంస్కారాలు పెంచుకుంటున్నాము, మళ్ళీ ఆ సంస్కారాలు తీయడానికి మళ్ళీ ఎంత కష్టపడాలి. సో దాన్ని ఆ సంస్కారాలు పెంచుకోకుండా ఉండాలి అని అంటే మనం దానికి ఎలా ఏ విధంగా ఉంటే ఆ చెడు సంస్కారాలు పెరగకుండా మన ఉన్న స్టాక్ను కూడా తగ్గించుకుంటూ మనం డిపాజిట్స్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అదే అందుకే ఆయన ఏం చెప్తాడంటే ప్రాణాన్ ప్రాణేశు జుహతి అప్యేతి యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషః. నీ కల్మషాలు పోవాలంటే నీ యజ్ఞం ఏంటి అంటే ఈ లోపల మనకి చక్రాస్ దగ్గర ఒక్కొక్కటి ఎన్నో ఉంటాయన్నమాట ఇంప్యూరిటీస్, సాటర్న్ జూపిటర్ మార్స్ ఇలా వీనస్ మెర్క్యూరీ ఏవైతే మనం ఈ ప్లానెట్స్ అంటాము అవన్నీ కూడా మన చక్రస్ దగ్గర మన స్పైన్ లోపల ప్లానెట్స్ స్టార్స్ ఇవన్నీ కూడా నక్షత్రాలు అంటారు చూడు, ఇది అన్నీ కూడా మనం ఇవి చేసుకుంటే ఐబర్న్ అయిపోతాయి. ఈ ప్రాణాయామ చేసుకున్నాం, ఈ ప్రాణాయామ చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ధ్యానంలో ఏం ఏం జరుగుతుంది? నీ మైండ్ వెళ్ళి నీ సెల్ఫ్తో ఐక్యం అవుతుంది, అంతే ఇంకేం లేదు. మైండ్ విడిగా బయటకు వదిలేసావు అనుకో అది నీ అపానాన్ని తీసుకెళ్ళి లోపలికి బయటకు అంతా బర్న్ చేసేసి బయటకు వెళ్ళిపోతుంది. బయటకి ఇట్ ఈస్ డ్రాగ్డ్ అవుట్వర్డ్. సో ఇదంతా మాయామోహంలో చిక్కుకుంటుంది అన్నమాట. ఇదే మాయా, ఇంకేం లేదు. నువ్వు జాయిన్ చేసావా యువర్ ఈశ్వర దేవుడివి, కిందకి వెళ్ళిపోయావా జీవుడివి. ఈ జీవుడు రోజు రోజుకి ప్రాణం ఖర్చు పెట్టేస్తాడు. ప్రాణం ఖర్చు పెట్టి ఒక రోజు ప్రాణం ఉండదు అంటే నీలో ఉన్న దేవుడు కంప్లీట్గా అయిపోయింది, ఎవాపరేట్ అయిపోయింది. సో ఇది అయిపోయిన దానికి అది సంహార రుద్రుడు, శివుడే సంహార రుద్రుడుగా నీలో అగ్ని అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇదంతా ఏంటి అంటే మనం ఈ మాయలో కింద వైపు వెళ్ళిపోకుండా ఈ బ్రహ్మంలో, ఈ బ్రహ్మంలో ఐక్యం చేస్తూ ఉంటే ఈ రెండు బ్రిడ్జ్ అయిపోయి తర్వాత దాన్ని మాయలో నువ్వు ఉండవు, డౌన్వర్డ్లో ఉండవు. యూ విల్ బీ ఇన్ జీవేశ్వర ఐక్యం. ఆ జీవేశ్వర ఐక్యం ఉంటేనే నీకు యాక్చువల్గా ఫుడ్ అసలు అది కదా హెల్ప్ చేయాలి. అయితే గ్రాస్ లెవెల్లో ఏంటి అంటే మైండ్ మనం కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేయం, శరీరం ఎక్స్క్లూడ్ చేయం, ఫంక్షనాలిటీ అన్నీ బయటికి ఉంటాయి కాబట్టి అప్పుడు కృష్ణుడు చెప్తాడన్నమాట నువ్వేంటంటే కట్వం పులుపు లవణ సాల్టిష్ తీక్షణ రుష్య డీప్లీ
విదాహీన దాని ఫామ్ బాగా మారిపోయి దుఃఖ శోకమై ప్రధాన మనకి దుఃఖం శోకం అవన్నీ పెరుగుతాయి, డిసీజెస్ పెరుగుతాయి అన్నమాట. ఏంటంటే మనం చేసిందే అది వ్యాధి రూపేణ విద్యతే. మనం తినే ఆహారం, మనం తినే బతుకు, మనం ఆలోచించే పద్ధతి, మనం ఏంటంటే ఎవరేది చెప్పినా వినేస్తాం. ఏముంది ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది అనుకుంటావు, వెళ్ళదు, ఇక్కడ ఇక్కడ సెంటర్లో ఆగిపోద్ది. ఏ సీరియల్ పెడితే ఆ సీరియల్ చూసేస్తారు. ఏ ఇప్పుడు గాంధీ తాతకి, గాంధీ మహాత్ముడికి ఒక్కసారి సత్య హరిశ్చంద్ర కథ చదివితే ఎలా ఉండాలి అనేది అర్థమైందట. మనం లక్షల సార్లు ఈ సీరియల్స్ చూస్తే, ఈ ఫేమస్ సీరియల్స్ నేను ఎప్పుడు ఇంతవరకు అసలు ఓపెన్ చేయలేదు. అసలు ఆ సీరియల్స్ తాలూకా ఇంపాక్ట్ ఏం కాబోతుంది ఆలోచించు. ఆర్ సంబడి ఈ గాసిప్ ఉంటుంది, ఆ గాసిప్ అంతా ఇట్ విల్ స్టే ఇన్సైడ్ యూ, ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంప్రింట్. ఇది ఇట్ ఈస్ లైక్ ఎ స్పాంజ్, మైండ్ ఈజ్ లైక్ ఎ స్పాంజ్. మోర్ ద డర్టీ వాటర్ ఇట్ కెనాట్ అబ్జార్బ్ ఎనీ అదర్ థింగ్. సో ఎంప్టీ ద బకెట్, ఈ ఎంప్టింగ్ ద బకెట్ డర్టీ వాటర్ని తీసేసేదే మెడిటేషన్, ఇంకేం లేదు. ధ్యానం అంటే ఏం చేస్తాం ఇక్కడ ఏంటంటే, ఋషులు సైంటిఫిక్గా డిజైన్ చేశారు. ఆ సైంటిఫిక్గా డిజైన్ చేసి దాన్ని ఎలా మనం మైండ్ని క్లీన్ చేసుకోవాలి, అలాగే ఫుడ్డు దానికి ఎలా సహకరిస్తుంది, ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది, మన ప్రాణం ఎలా ఉండాలి, దాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేదే ఇక్కడ మెయిన్, ఇంకేమీ లేదు. సో ఇంకొక నెక్స్ట్ది ఇంకొకటి కూడా కృష్ణుడు ఏం చెప్తాడంటే, యాతయామం గతరసం ఉతి పర్యోషితం చేత్ ఉచ్ఛిష్టమపి చామేద్య భోజన తామస ప్రియ. యాతయామం స్టే 5 రోజులది, బర్గర్ పిజ్జా సమోసా కర్రీ పఫ్ ఇవన్నీ ఏం చేస్తారు, దాంట్లో ఓవెన్ ఓవెన్లో పెట్టేస్తారు, ఓవెన్లో పెట్టేసి మళ్ళీ వేడి చేసేస్తారు. నీకేం తెలుస్తుంది అది నాన్ వెజ్లో, నాన్ వెజ్ బర్గర్లు, నాన్ వెజ్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే దట్ ఈస్ స్టిల్ వర్స్. ఇక్కడ యాక్చువల్గా ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ పాయిజన్, టాక్సిన్స్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో ఇవన్నీ చేయాలి, నీళ్ళు తీసుకోవాలి సరిగ్గా, ఎలా తీసుకోవాలి అనేది కూడా జనాలు ఎవరు సరిగ్గా పట్టించుకోరు. వాటర్ ఎంత తాగాలి, కనీసం 2.5-3 లీటర్స్ ఇట్ షుడ్ బి కన్స్యూమ్డ్. ఫుడ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ వాటర్కి ఇవ్వరు. ఏంటంటే పూరేత అశ్నేన అర్ధ, మనం 4 క్వార్టర్స్ చేసుకుంటే స్టమక్ని, 2 క్వార్టర్స్లో సాలిడ్ ఫుడ్ తిన్నాం అనుకో, అశ్నేన అర్ధ. తృతీయ థర్డ్ క్వార్టర్లో ఉదకం అంటే మంచినీరు. వాయు సంచరణయార్థ చతుర్థ అవశేషయత్ 4th క్వార్టర్ని గాలి గురించి మూమెంట్కి వదిలేయాలి. మిక్సీ గ్రైండర్ అన్ని చూడు, ఫుల్గా వేస్తే తిరుగుతాయా, తిరుగు. అలాగే ఉంటాయి మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ గ్రైండర్ ఉంది, ఇక్కడ మిక్సీ ఉంది. దాని పనులు అవి చేయాలంటే మనం దానికి ఎలా చేయాలి. సో ఈ షుడ్ అది వేయకూడదు, ఏది పడితే కంటిన్యూస్గా వేసేసి. ఏంటి, మైండ్ ఈజ్ ఈటింగ్ అవర్ ఫుడ్. యాక్చువల్గా ఏంటంటే మైండ్ ఈజ్ ఈటింగ్ అవర్ ఫుడ్. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో కొద్దిగా కాన్షియస్ ఈటింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో టు ఇంక్రీజ్ యువర్ వెల్నెస్, లేకపోతే ఇల్నెస్, ఇల్నెస్సా వెల్నెస్సా నీ ఇష్టం. కొద్దిగా ఎక్సెప్షన్ ఎప్పుడో కొద్దిగా ఓకే, అప్పుడప్పుడు ఏదో చేసే బాగానే ఉంటుంది, బట్ ఓవర్ డూయింగ్ ఇట్, ఇండల్జెన్స్ ఈజ్ బ్యాడ్. అబ్స్టైన్ చేయమని నేను చెప్పను, ఏది కూడా అబ్స్టైన్ చేయాల్సిన అవసరం లేదు. సరదాగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఏదైనా తిన్నా పర్వాలేదు, బట్ డోంట్ ఓవర్ డూ ఇట్. సో ఐ థింక్ అంటే ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. వీటి ద్వారా వచ్చే చెడు ఆలోచన వలన కూడా మన సంస్కారాలు పెరిగిపోతాయి. కాబట్టి అది మనం తగ్గించుకోవాలంటే
మన ప్రాణాన్ని పెంచుకోవాలి. తర్వాత ఈ అభ్యాసంలో ఉంటే కొత్తవి తీసుకోకూడదు, ఉన్న పాతవి మనం కరిగించుకుంటూ వెళ్ళాలి. అంతే అంతే, అన్నీ చేసుకోండి. ఎక్కడికో అడవులకి వెళ్ళిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. అడవులకి వెళ్ళొద్దు అసలు. నాకు చెప్పాలంటే ఇక్కడ ఏదో సన్యాసి అంటే మీరు ఏదో ఏదో కాషాయ బట్టలు వేసుకోవటం, దట్స్ ఆల్ నాన్ సెన్స్. ఏదో అన్నీ వదిలేసి వెళ్ళిపోవటం, ఎక్కడికి వెళ్ళిపోతారు? మీ మైండ్ ఎక్కడ ఉంటుందో మీరు అక్కడే ఉంటారు. ఇప్పుడు ఊటీ వెళ్ళా, ఊటీ వెళ్ళి నేను ఇల్లు తల వేసానా లేదా అంటే ఎక్కడ ఉంటావు? మేము హైదరాబాద్లోనే ఉంటాం. నేను మళ్ళీ మైండ్ ఇక్కడికి వచ్చేసింది. మైండ్ ఈజీ ట్రావెల్ చేస్తారు కదా, టికెట్లెస్ ట్రావెల్ మంచిది. సో ఇదేంటంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటి అంటే మనీ మైండెడ్నెస్ ఈజ్ రాంగ్, మనీ ఈజ్ నాట్ రాంగ్, పొజిషన్స్ ఈజ్ నాట్ రాంగ్, పొజిసివ్నెస్ ఈజ్ రాంగ్, పొజిసివ్నెస్ ఈజ్ రాంగ్. సో అది పెట్టుకొని మీరు మీ ఉన్న ప్రొఫెషన్లో ఉండండి, మీ భార్యతో ఉండండి, మీ ఫ్యామిలీతో ఉండండి, మీ నైబర్హుడ్తో ఉండండి, మీ రిలేషన్స్తో ఉండండి. కొద్దిగా ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ, ఈ ప్రాణాయామాలు చేసుకుంటూ, ఈ ధ్యానం చేసుకుంటూ, ఈ సెల్ఫ్ రియలైజేషన్ వైపు వెళ్తూ, వెరీ గుడ్ మాస్టర్స్ ఎక్కడో ఏదో మీకు ఇక్కడికి వెళ్ళి ఏదో అన్నీ వదిలేసేది, ఏం వదిలేస్తారు? ఫోటోల గురించి మీరు గోచుకట్టుకుంటే మీరేమైనా ఇదైపోతారా? లేదా కాషాయ బట్టలు వేసుకుంటే ఏది వేసుకునేది ఏముంటుంది అక్కడ? బట్టలు బట్టలతో కూడా ఏదో సింబాలిక్గా ఏదో వైట్ డ్రెస్ అనేవి కానీ, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. లోపల మార్పు, లోపల మార్పు, బయట మార్పులు కాదు. I think that will, so I wish you all the best. God bless you. Gani, before you forget, subscribe the channel. So, maybe old age people, across 70s, undikoda maaku maa dharma meme nirvartisthunnam. So, you try to subscribe the channel. ఒకవేళ మీరు మా కంటెంట్ బాగా లైక్ అయితే మెంబర్ అవ్వండి, ఎందుకంటే చాలా రిజర్వ్డ్ కంటెంట్ ఉంటుంది మెంబర్షిప్లో. అది వెరీ గుడ్ వీడియోస్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్. సో తర్వాత ఫ్రెండ్స్కి రిలేషన్స్కి పాస్ చేయండి, దట్ ఈస్ లైక్ చేయండి, లైక్ చేయండి. ఇంకేంటి వర్డ్స్ ఏవో ఉంటాయి? లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి, కామెంట్ అవైలబుల్ కామెంట్స్. సో యూ డూ, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ అట్ అవర్ రైట్ పేజ్. సో ఐ థింక్ యూ షుడ్ ఆల్సో, మీరు కూడా అందరూ చేయాలి. ఎవరి పని అది చేసుకుంటూ ఉంటే చిన్నగా మనం సి వీఆర్ టేకింగ్, మనం ఎంతోమంది ఉంటే కానీ మనం బతకలేము అసలు. మనం మన ఇంటికి మెయిడ్ సర్వెంటో, వాచ్మెనో, లేకపోతే మనకి అందించే ఫార్మరో, ఎంతమంది మన గురించి చేస్తూ ఉన్నారు? మనకి మన తల్లిదండ్రులు, మన పక్కింటి వాళ్ళు, షాప్ కీపర్స్, ఎంతమంది ఎవరో కష్టాలు మోసి, పోర్టర్లు, ఈ మాన్యువల్ లేబరు, చాలా మంది. అంటే ఒక మనిషి బతకాలంటే ఒక్కడితో అయిపోయే పని కాదు ఇది. ఎంతో మంది సహకారంతో మనం ఈరోజు పొద్దున్న లేస్తే తింటున్నామా, అన్ని పనులు చేసుకుంటున్నామా అంటే అందరూ ఎంతో మంది చేతులేస్తే కానీ జరగదు. అంతే కాబట్టి మనం అంతా షేర్, మనం ఈ ప్రపంచం నుంచి మనం తీసుకుంటున్నాం, అలాగే మనం అందిస్తున్నాం, మనం అందిస్తున్నాం. ఏంటంటే ఎవరు మనకి ఏ విధంగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన బ్రదర్ అయి ఉండొచ్చు, మన ఫాదరు, మన బాబాయిలు, మామయ్యలు, ఎంతమందో పక్కింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎంతమందో మన గురించి కృషిపడ్డారు. మళ్ళీ మన హౌ యూ కెన్ రీపే టు దిస్ సొసైటీ is doing small jobs, whatever you can do for it, then so be good to everybody. దాన్ని మనం ఏంటంటే నటించాల్సిన అవసరం లేదు. ఎక్కువ సాధ్యమైనంత వరకు ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లుకింగ్ గుడ్. లుకింగ్ గుడ్ ఈజ్ నాట్ దట్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవ్వద్దు, జస్ట్ రియల్ ఫ్లవర్. లెట్ యువర్ హార్ట్ ఫ్లవర్ బ్లూమ్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఇవ్వగలదు. సో మనందరం మనందరం కొత్తలో కొంత చేద్దాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.